తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. రేపు మధ్యాహ్నం ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. 4 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు సీఎం కేసీఆర్. 17న జరిగే ముఖ్యమంత్రుల సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం, రిజర్వేషన్ల పెంపుపై ప్రధానంగా చర్చించబోతున్నారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులు ఇవ్వాలని ప్రధానిని కోరనున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించాక తొలిసారి కేసీఆర్ మోడీతో భేటీ అవుతుండడం ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సోమ్ గోపాల్ అందిస్తారు. సోమ్ గోపాల్ చెప్పండి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మరి కొంతమంది పార్టీ ముఖ్యులతో కలిసి ఆయన ఢిల్లీకి బయలుదేరారు. రేపు మధ్యాహ్నం ప్రధానమంత్రి మోడీ తోటి సమావేశం ఉంది, అపాయింట్మెంట్ ఖరారైంది. గతంలోనే మోడీ అపాయింట్మెంట్ కోరగా అప్పుడు విదేశీ పర్యటన బిజీ ఉండడంతో అది కుదరలేదు. తాజాగా అపాయింట్మెంట్ ఖరారు చేయడంతో కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ బయలుదేరి వెళ్లారు. ప్రధానంగా జోన్ల కొత్త జోన్లను ఏర్పాటు చేశారు తెలంగాణలో. ఆ జోన్లకు రాష్ట్రపతి ఆమోదం అవసరం ఉంటుంది, దాన్ని ఆమోదించాలని ప్రధానితో కేసీఆర్ కోరనున్నారు. అలాగే రిజర్వేషన్ పెంపు అంశం, ముస్లింలు అలాగే ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది, వాటిని ఆమోదించాలని కోరనున్నారు. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బీమా పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని ఆహ్వానించనున్నారు. అయితే ఓవరాల్ గా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన తర్వాత మోడీతో కేసీఆర్ భేటీ కావడం కొంత ఆసక్తికర పరిణామం. అలాగే 17వ తేదీ ముఖ్యమంత్రుల సమావేశం కూడా ఉంది కాబట్టి ఆ సమావేశానికి కూడా కేసీఆర్ హాజరవుతారు. మొత్తం 4 రోజుల పాటు ఢిల్లీలోనే కేసీఆర్ ఉండబోతున్నారు. ప్రతిభ, అయితే ఈ 4 రోజుల్లో ఇంకా ఎవరెవరి ప్రముఖులను ఆయన కలిసే అవకాశం ఉంది? అలాగే ఫెడరల్ ఫ్రంట్ పార్టీకి సంబంధించి ఆయన అక్కడ ఏదైనా భవిష్యత్ కార్యాచరణ రూపొందించే ఛాన్సెస్ ఉన్నాయా మిగతా పార్టీల నేతలతో కలిసి? ఇప్పటి వరకు అయితే మోడీ సమావేశం తర్వాత ముఖ్యమంత్రుల సమావేశం 17వ తేదీన జరుగుతుంది, అందులో పాల్గొంటారు. మరి కొంతమంది కేంద్ర మంత్రుల్ని కలవాలని అనుకుంటున్నారు, రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ పైన వాళ్ళని కలవాలని కొన్ని ఇప్పటికే సిద్ధం కూడా చేసుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ముఖ్యంగా దేశంలోనే తొలిసారిగా రైతు బంధు పథకాన్ని తెలంగాణలో అమలు చేశారు. అలాగే కొత్తగా రైతు బీమా పథకాన్ని కూడా 15 ఆగస్టు నుంచి అమలు చేయబోతున్నారు. వీటికి సంబంధించి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం కావచ్చు, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రుల సదస్సు వేదికగా జాతీయ స్థాయిలో అందరికీ తెలిసే విధంగా ఆయన ఇచ్చేయాలన్నది ప్లాన్. అక్కడ ఒక ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అలాగే ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరం కావచ్చు, అలాగే విభజన చట్టంలో ఉన్నటువంటి కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని సంబంధిత కేంద్ర మంత్రుల్ని కలిసి స్వయంగా కలిసి ఒకసారి విజ్ఞప్తి చేయాలని భావిస్తున్నారు. వాటికి సంబంధించిన అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అలాగే జోనల్ ఇష్యూస్ కావచ్చు, అలాగే రిజర్వేషన్ పెంపొంచిన రాష్ట్రపతికి సంబంధించినవి కాబట్టి ఒకవేళ రాష్ట్రపతిని కూడా ఈ టూర్ లోనే కలిసే అవకాశం ఉంది. ప్రతిభ,